అస్సలం లేకుం వరహతుల్లాహి వబారకాతు సోదరుడారా సోదరీ మనులారా కొద్దిమంది సహోదరులు అడుగుతున్నటువంటి ఒక ప్రశ్న ఏమిటి అంటే అఫరోజ్ భాయ్ ఆత్మహత్య చేసుకున్న వారి కోసం దువా అంటే వారి పాపాలు క్షమించమని అల్లాతో వేడుకోవచ్చా అని ప్రశ్నించడం జరిగింది అయితే సోదరులరా సోదరీ మనులారా మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సినటువంటి ఒక విషయం ఏమిటి అంటే ఇస్లాం యొక్క ధర్మములో ఆత్మహత్య అనేది చాలా ఘోరమైనటువంటి పాపం ఇమాం బుఖారీ రహమాతుల్ అలె బుఖారీలో హదీస్ నకల్ చేశారు దైవ ప్రవక్త హజరత్ మొహమ్మద్ సలల్లాహు అలహి వసలం సెలవిచ్చారు దాని సారాంశం ఏమిటి అంటే ఏ వ్యక్తి అయితే ఏ వస్తువుతో తనను తాను హతమార్చుకుంటాడో పరలోకంలో అదే విధముగా శిక్షించబడతాడు అన్నారు అంటే ఉదాహరణకి ఒక మనిషి కత్తితో పడుచుకున్నాడు అనుకోండి అతడికి పరలోకంలో కూడా కత్తి ఇవ్వబడుతుంది ఆ కత్తితో అతడు పడుచుకుంటూ ఉంటాడు ఎందుకంటే ప్రపంచంలో బ్రతికున్నప్పుడు పడుచుకొని చచ్చిపోయాడు కదండి అదే శిక్ష అనుభవిస్తుంటాడు అతడు పడుచుకునేటప్పుడు ఎలా బాధ అనుభవించాడో అలాగే అతడు నరకంలో బాధ అనుభవిస్తూ ఉంటాడు అదే విధముగా ఎవరైనా విషం తాగి చనిపోతే అదే విధముగా అతడికి నరకంలో కూడా విషమివ్వడం జరుగుతుంది అది తాగుతూ ఎలాగైతే ఈ లోకంలో అతడు బాధ అనుభవిస్తూ చచ్చాడో అదే విధముగా నరకంలో కూడా అదే శిక్ష అతడు అనుభవిస్తాడు అని దైవ ప్రవక్త సుల్లీస్లం సెలవిచ్చారు అంటే సోదరులరా మునులారా ఆత్మహత్య అనేది ఒక్క మాటలో చెప్పాలి అంటే అల్లాకు చాలా అయిష్టమైనటువంటి పని ఇది మొదటి విషయం రెండవది సోదరులరా సోదరీ ఇది ఏమైనా ఇస్లాం నుంచి వెళ్ళిపోతాడా అంటే ఎవరైనా ఒక మనిషి ఆత్మహత్య చేసుకున్నాడనుకో అతడు ఇంకా కాఫీర్ కింద అయిపోతాడా తిరస్కారి కింద అయిపోతాడా ఇస్లాం నుంచి వైదొలిగిపోతాడా అతడు ఇంకా పాపక్షమాపణ అడగడానికి కూడా అతడు అర్హతని కోల్పోతాడా అంటే ఇక్కడ ధార్మిక పండితులు గురువులు ఏం వివరిస్తున్నారంటే పురాణ హదీసుల ఆధారంతో ఇది గునాయే కబీరా అంటారు అంటే ఘోర పాపాలలో ఒక పాపంగా పరిగణించబడుతుంది అంటారు అయితే సోదరలరా సోదరీ మనులరా ఇక మరి అలా చనిపోయినటువంటి వ్యక్తి కోసం జనాజా నమాజ్ గురించి ఇస్లాం ఏం చెప్తుంది అంటే స్వయముగా దైవ ప్రవక్త హజరత్ మహమ్మద్ సల్లా అల్లం గారి దగ్గరకు ఒక మనిషి యొక్క శవాన్ని తీసుకురావడం జరిగింది అంటే ఒక మనిషి చనిపోతే అతడి యొక్క శరీరాన్ని అతడి బాడీని తీసుకురావడం జరిగింది అతడు ఎలా చనిపోయాడని విచారిస్తే ఒక బాణం తీసుకొని పొడుచుకొని ఆత్మహత్య చేసి చనిపోయాడని చెప్పి ప్రవక్త గారికి తెలిసింది అప్పుడు ప్రవక్త సల్లా సలం నేను జనాజా నమాజ్ చదివించను అని చెప్పి ప్రవక్త వారు చదివించలేదు అయితే తమ శిష్యులకు అనుమతి ఇచ్చారు మీలో ఎవరైనా ఇతడి జనాజా నమాజ్ చదివించండి అని చెప్పేసి అయితే సోదరరా సోదరీ ధార్మిక పండితులు ధార్మిక గురువులు చెప్పేటువంటి విషయం ఏమిటి అంటే ఇస్లాం యొక్క ధర్మంలో ఆత్మహత్య చాలా ఘోరమైనటువంటి పాపం చాలా పెద్ద పాపం కింద పరిగణించబడుతుంది ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు తప్పకుండా శిక్షించబడతారు అని దైవ ప్రవక్త సుల్ చెప్పారు ఇంకా ప్రళయదనం రోజున అల్లా శిక్షిస్తాడా క్షమిస్తాడా అనేది ఆయన చేతుల్లో ఉంది శిక్షలైతే ప్రభుత్వ వారు చెప్పేశారు ఏమని ఆత్మహత్య చేసుకోకండి ఎంత ప్రాణం మీదకొచ్చినా వచ్చినా అవసరమైతే ఆ యొక్క సమస్యను ఎలా ఎదుర్కోవాలో దాంతో మీరు పోరాడటానికి ఒకటి కాదు వంద మార్గాలు వెతకండి కానీ మిమ్మల్ని మీరు చచ్చిపోవడానికి మీకు మీరు ఆత్మహత్య చేసుకోవడానికి మీకు హక్కు లేదు అని చెప్పి షరియత్ చెప్పేసింది అయితే మిగిలిన ఆఖరి విషయం ఏమిటంటే అలా ఆత్మహత్య చేసుకున్న వారి కోసం దువా చేయొచ్చా లేదా అంటే పాపక్షమాపణ కోసం అల్లాతో వీరి కోసం వేడుకోవచ్చా లేదా అంటే ముఫ్తీ ముదస్రి గారితో ఈరోజు నేను మాట్లాడాను ఇదే సంభాషణ ఇదే విషయం మీద నేను ఇదే టాపిక్ మీద మాట్లాడా అయితే ముఫ్తీ సాబ్ చెప్పినటువంటి విషయం ఏమిటి అంటే పాపక్షమాపణ కోసం దువా చేయవచ్చు అల్లా తవారకు తాలా ఏముంది వెనకాతల పాపక్షమాపణ చేసే వారి యొక్క కారణముగా అల్లా తన దయాకరుణతో అతన్ని క్షమిస్తాడేమో అది అల్లా ఇష్టం అది అయితే పాపక్షమాపణ దువాయే చేయకూడదు అసలు ఆత్మహత్య చేసుకునే వాళ్ళ కోసం అసలు మనం ఎలాంటి మంచి పనులు చేసి వాళ్ళకి సవాబే జారీగా చేయకూడదు అనేటువంటి ఆజ్ఞలు అయితే లేవు దానికోసమే సోదర్లరా సోదరీ మనలరా ఆత్మహత్య అనేది చాలా ఘోరమైన పాపమండి ఎట్టి పరిస్థితిలో కూడా ముఫ్తీ తారీఖ్ మసూద్ సాబ్ అయితే ఎంతవరకు చెప్తారు కొద్దిమంది అంటుంటారు ఏమని చెప్పేసి మా ఇంట్లో అత్తౌరు చాలా టార్చర్లు పెట్టేస్తున్నారు నేను చచ్చిపోదాం అనుకుంటున్నానండి అని చెప్పేసి చచ్చిపోదాం అనుకుంటున్నాను అంటాం కంటే ఇంట్లో చెల్లిపోమని చెప్తారు ఆయన అయితే ఎందుకు అంటే చచ్చిపోయి ఏం ఉపకారం సూసైడ్ చేసుకోవడం చాలా ఘోరమైన పాపమని ఇస్లాం చెప్తుంది కదా అంటే ఏది ఏమైనప్పటికీ నా స్నేహితుడు ఒక కుర్రడు ఉన్నాడు ఆ కుర్రోడు ఒక రెండు మూడు సంవత్సరాల క్రితం ఆఫీసులో ఏదో ప్రెజర్ ఎక్కువైపోయిందని చెప్పి పై ఆఫీసర్లు తన పైన చేస్తారు కదండి వాళ్ళు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు అని ఆత్మహత్య చేసుకున్నాడు వయసు ఇరవై ఐదు సంవత్సరాలు ఉంటుందేమో నాకు బాగా గుర్తు నేను పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు వెళ్ళినప్పుడు ఆ కుర్రడు నాకు చెప్పులు కొనిచ్చాడు నాకు అంటే ఆ చెప్పులు అప్పుడు మిస్ అయిపోయి ఒక మీటింగ్కి వెళ్తే అప్పుడు పాపం వెంటనే తీసుకెళ్ళి తాను చెప్పులు కొని ఇప్పించాడు నాకు ఆ తర్వాత నేను ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాడలా ఏంటని చెప్పేసి అంటే ఆ కుర్రడు సూసైడ్ చేసుకున్నాడు అఫిరోజ్ బాయ్ అని చెప్పి వేరే వాళ్ళు చెప్పడం జరిగింది అంటే సోదరులారా సోదరి మనారా సూసైడ్ అనేది ఇస్లాంలో నిషిద్ధం చాలా ఘోరమైన పాపం అవసరమైతే ఈ మార్గంలో మనకి ప్రెజర్ ఎక్కువైపోయిందా వదిలిపడేయాలందే దాంతో సంబంధం లేదన్నట్టుగా వదిలిపడేయాలి వేరేది ఏమైనా ఎత్తుక్కోవాలి కానీ సూసైడ్ చేసుకోవడం అనేది మాత్రం ఇస్లాంలో చాలా పెద్ద పాపం కింద పరిగణించబడుతుంది అయితే మరి వాళ్ళ కోసం మనం దువాలు చేయొచ్చా చేయకూడదు అంటే తప్పకుండా దువాలు చేయొచ్చు దీని మీద మీకు ఇంకా క్లారిటీ కావాలంటే మనం ముఫ్తీ ముదస్సిరి గారితో మాట్లాడండి అస్సలాం అలేఖం వరహమతుల్లాహి వబరఖాతు అలాగే సోదరులర సోదరిమల్లార మన కొత్త ఛానల్ టీఐఆర్సి తెలుగు ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్ ఆ ఛానల్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ ఛానల్లో ఈ ఛానల్లో లేనటువంటి ప్రసంగాలు ఉన్నాయి అస్సలాం అలైకుం వరహమతుల్లాహి వబరఖాతుహు అలాగే ముఫ్తి ముదసరి గారు రేపు ఆదివారం ఒక ధార్మిక సభలో పాల్గొనడానికి వస్తున్నారు అక్కడ ములనా ఖాళీ సైఫుల్లా రహమాని సాబ్ దామద్ బర్కాదు వారు ముఫ్తి ముదస్ గారి గురువు గారు వారు ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు ఎవరైనా వారితో మాట్లాడాలంటే కనుక ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ త్రీ టూ నైన్ సెవెన్ వాట్సాప్ మీరు ఒక మెసేజ్ పెట్టండి సబ్ వెంటనే జవాబిస్తారు ఒకవేళ మన వాళ్ళు ఎవరైనా కలవాలంటే కూడా కలవచ్చు రేపు హైదరాబాద్లో ఉంటారు రేపు ఈవినింగ్ దాకా కూడా అస్సలం అయికం వరహమతుల్లాహి వబర్కాహు అస్సలం అయికు వరహ్మతుల్లాహి వబర్కూ సోదరులారా మనులారా అల్లాదే వల్ల మన ఛానల్ యొక్క సబ్స్క్రైబర్స్ ఒక లక్ష నలభై వేల మంది అయ్యారు చాలా ఆదరించారు అయితే అదే విధముగా మన ఛానల్ పేరుతోటే తెలుగు ఇస్లాం డాట్ కామ్ అని చెప్పి ఒక వెబ్సైట్ కూడా మనం క్రియేట్ చేయడం జరిగింది గూగుల్లో అలాగే మేము ఏవైతే వీడియోస్ చేస్తున్నామో అవి డైలీ చేయకపోవడానికి గల కారణం ఏమిటంటే కొద్దిగా ఇంట్లో డిస్టర్బెన్స్గా ఉండడం వల్ల చుట్టుపక్కల శబ్దాల వల్ల నేను చేయలేకపోతున్నాను దానికోసమే మన ఛానల్ యొక్క అభివృద్ధి కోసం ఎవరైనా ప్రతీ నెల కూడా కనీసం ఒక ముప్పై రూపాయలు అంటే ఎక్కువగా మనం సిటీ కేబుల్ కోసం అలాగే మొబైల్లో డేటా కోసం డబ్బులు ఖర్చు పెడతాం కదా అలాగే మన ఛానల్ యొక్క అభివృద్ధి కోసం కనీసం నెలకి ఒక ముప్పై రూపాయలు మీరు మన గూగుల్ పే లేదా మన ఛానల్ యొక్క ఫోన్పేలో కనుక మీరు వేసినట్టయితే దాని ద్వారా పని ఇంకా ముందుకు చేయడం మాకు సులభం అవుతుంది వెబ్సైట్ కోసం డబ్బులు ఖర్చు పెట్టాలన్నా అలాగే ఒక రూమ్ ఏమైనా అద్దెకి తీసుకొని దాంట్లో వీడియోస్ చేయాలన్నా మాకు సులభం అవుతుంది ఎందుకంటే మా జీతాలతోటే మేము ఈ ఎక్కువగా పని చేసి వెబ్సైట్ల కోసం కూడా డబ్బులు ఖర్చు పెట్టాలంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది దానికోసమే స్క్రీన్ మీద మన ఛానల్ యొక్క నెంబర్ నైన్ సిక్స్ ఫోర్ టూ త్రీ ఎయిట్ త్రీ ఫోర్ నైన్ ఎయిట్ నేను ఇస్తాను దాంట్లో గూగుల్ పే ఫోన్పే కూడా ఉంది ఎవరైనా సహకరించే వాళ్ళు ఉంటే సహకరించవచ్చు అస్సలం అయికం వరహమూల వబర్కూ